విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మేడే వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి పితాని నారాయణ పాల్గొన్నారు. వేడుకలకు భారీగా కార్మికులు, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రన్నర్స్ రాష్ట్రీయ ఇస్పత్ నిజాం లిమిటెడ్ టి ఈశ్వరరావు గారు. నెక్స్ట్ కబడ్డీ విన్నర్స్ బి చిన్నారావు గారు, క్యాప్టెన్ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం. రన్నర్స్ యూటీసీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ జగ్గయ్యపేట. ఆ శ్రామికులకు సంఘీభావాన్ని తెలియజేయడానికి ఒకసారి వారి కాంట్రిబ్యూషన్ కూడా నెమరు వేసుకోవడానికి మనం ఈ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో ఎవరైతే బెస్ట్ ఇండస్ట్రీస్ట్లు కూడా ప్రో లేబర్ ఉన్నారో అలాంటి వారికి కూడా అవార్డులు ఇవ్వడం, ఎవరైతే ఈ లేబర్ తరపున గట్టిగా పనిచేసి ఈ శ్రామిక శక్తికి అండగా నిలబడ్డారో వారికి కూడా అవార్డులు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇది ఒక ఉద్యమం కింద చికాగోలో ప్రారంభం కావడం, అక్కడి నుంచి ప్రపంచమంతా కూడా మేడే ఉత్సవాలు జరుపుకోవడం ఒక పరిపాటిగా తయారైంది. 1923 నుంచి మన దేశంలో కూడా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏదైతే లిబరలైజేషన్ వచ్చిందో ఈ లిబరలైజేషన్లో చాలా వరకు 1990 తర్వాత ప్రైవేటీకరణ కానీ సరళీకరణ కానీ ప్రపంచీకరణ వల్ల అసంఘటిత కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ లెక్క కూడా మనం చూస్తూ ఉంటే మన రాష్ట్రంలోనే సగం మంది వీళ్లే ఉన్నారని చెప్పి లెక్కలు కూడా వస్తున్నాయి. మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 2,50,00,000 మంది అసంఘటిత కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అది వ్యవసాయ కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇళ్లలో పనిచేసే వ్యక్తులు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు కావచ్చు. వీళ్ళందరినీ చూస్తే 50% వీళ్లే ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా వాళ్ళకు సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా వాళ్ళ యొక్క సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇండస్ట్రియలిస్టులందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కార్మికులు లేకపోతే ఇండస్ట్రీ లేదు. అదే మరి ఇంకొక పక్కన కార్మికులు గుర్తుపెట్టుకోవాల్సింది, పారిశ్రామికవేత్తలు లేకపోతే మళ్లీ ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి లేదు. ఈ రెండు కూడా అవినాభావ సంబంధం, ఒకటికొకటికి చాలా దగ్గర సంబంధాలున్నాయి. నేను చాలాసార్లు చూశాను, ఎవరైతే బెస్ట్ పారిశ్రామికవేత్త అంటే అతను శ్రామికుల్ని సమర్థవంతంగా మేనేజ్ చేయగలిగితే యూ విల్ బికమ్ బెస్ట్ పారిశ్రామికవేత్త అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చాలామంది ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో మనం చూస్తే ఎవరైతే వెల్త్ క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్లకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారో అలాంటి శ్రామికులను అన్ని విధాలా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే పరిస్థితి ఉంది. ఒకప్పుడు శ్రమ దోపిడీ జరిగేది, దానివల్ల చాలా వరకు మీరు చూస్తే శ్రామికుల్లో అశాంతి. ఇంకొక పక్కన శ్రామికులు ఎప్పుడూ రోడ్డెక్కేవారు. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే శ్రామికుల్లో కూడా అశాంతి తగ్గే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ప్రభుత్వాలు కానీ మీరు పారిశ్రామికవేత్తలు కానీ వెల్ఫేర్ గురించి పట్టించుకుంటున్నారు, శ్రామికుల్ని అన్ని విధాలా గౌరవించే పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా వరకు నేను చాలా ఇండస్ట్రీస్ చూస్తున్నా, ఏ ఇండస్ట్రీ అయినా సుజావుగా జరగాలంటే, ఏ ఇండస్ట్రీ అయినా ఇంకా ఎదుగుదల రావాలంటే ఆ ఇండస్ట్రీ మొట్టమొదటి చేసే పని టెక్నాలజీ వినియోగించుకోవడమే కాకుండా ఆ కొండే శ్రామికుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంఫవర్ చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల ఉత్పాదక శక్తి పెరుగుతూ ఉంది, శ్రమ తగ్గుతూ ఉంది, రెండోది దీనివల్ల ఒక ఇండస్ట్రియల్ పీస్ కూడా వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పాదయాత్ర అప్పుడు చూశాను, 2014 ఎన్నికల ముందు పాదయాత్ర చేశాను.
ఆ రోజు మీరు చూస్తే రవాణా కార్మికులందరూ కూడా చాలా బాధపడేవాళ్లు. నేను ఆ రోజు తిరిగినప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడూ రోడ్డు మీద ఉంటారు, అదే మరిగి డ్రైవింగ్ లో ఉంటారు, ఎక్కడైనా ఒక క్షణికమైన మూమెంట్ లో ఒక నిద్రపోవడమో ఒక దురలవాటు వల్ల కానీ అవతలొచ్చే వ్యక్తి యొక్క ర్యాష్నెస్ వల్ల కానీ ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం అనాథగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ స్పిరిట్తోనే మొట్టమొదటిసారిగా ఎవరైతే పేదవాళ్ళు డ్రైవర్స్ ఉన్నారో ఆ డ్రైవర్లకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలనుకున్నాను. మొట్టమొదటిసారిగా 5 లక్షల రూపాయలు బీమా అక్కడి నుంచి ప్రారంభమైంది. అది అయిన తర్వాత డిపార్ట్మెంట్లో మళ్ళా చర్చించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఈ బీమాని అందరికీ ఎందుకు వర్తించకూడదని ఆలోచించినప్పుడు 16-17లో మొట్టమొదటిసారిగా 2,13,00,000 మందికి అక్టోబర్ 2వ తారీఖున బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఇందులో ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయినా శాశ్వతంగా వికలాంగులైనా 2,13,00,000 మనుషులకి 5 లక్షల రూపాయలు చొప్పనిచ్చాం. పాక్షికంగా ఎవరిన వికలాంగులైతే 3,62,500 రూపాయలు ఇచ్చాం. సహజ మరణానికి 30,000 ఇచ్చాం. 9, 10వ తరగతిలో చదువుకుంటే 1,200 రూపాయలు ఇచ్చాం.